ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఒక తెగ లేదా ఒక మతం లేదా ఒక శాఖ అయినటువంటి స్మార్తం గురించి ఈ ఆడియో ఫైల్లో తెలుసుకుందాం. స్మార్తం అంటే ఏమిటి? హైందవ ధర్మంలో వైష్ణవం, శైవం శక్తితత్వాలను అనుసరించకుండా వేదాలను శాస్త్రాలను అనుసరించడాన్ని స్మార్తం అంటారు. స్మార్తులు అనగా ఎవరు? వేదాలను శాస్త్రాలను అనుసరించి జీవించేవారిని స్మార్తులు అంటారు. స్మార్తులు ఏ వర్గానికి చెందినవారు? బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. సంస్కృతంలో స్మార్త అనే పదానికి అర్థం ఏమిటి? హిందూ సంస్కృతులపై ఆధారపడినవి అని అర్థం. వాడుక భాషలో స్మార్తం అనే పదానికి అర్థం ఏమిటి? సాంప్రదాయ న్యాయము అని అర్థం. ఏ పదం వృద్ధి చెందితే స్మార్త అనే పదం వచ్చినది? స్మృతి అంటే జ్ఞాపకం అనే పదం వృద్ధి చెందగా స్మార్త అనే పదం వచ్చినది. స్మార్త సాంప్రదాయాలలో ఉండేవి ఏమిటి? నిత్యకర్మలు. నిత్యకర్మలు ఎన్ని? 6. 1. స్నానం. 2. సంధ్యావందనం. 3. జపం. 4. పూజ. 5. ఔపాసన. 6. అగ్నిహోత్రము. నిత్యకర్మలలో ఔపాసనము, అగ్నిహోత్రము పాటించేవారు ఎవరు? బ్రహ్మచారులు. వేదాలు, శాస్త్రాలలో ఉన్నటువంటి అంశాలను బోధించే స్మార్త మత సంస్థలు ఏవి? 1. శృంగేరి శారదా పీఠం. 2. జ్యోతిర్మఠ పీఠం. 3. గోవర్ధన పీఠం. 4. ద్వారకా పీఠం. 5. కంచికామకోటి పీఠం. 6. శ్రీగౌడ పాదాచార్య పీఠం. 7. చిత్రపూర్ పీఠం. 8. దోబిలి మఠం. స్మార్తాన్ని అనుసరించేవారు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు? శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రవచించిన అద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించిన ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు ఎవరు? 1. హస్తమలకాచార్యులు. 2. సర్వేశ్వరాచార్యులు. 3. పద్మపాదాచార్యులు. 4. తోటకాచార్యులు. విన్నారుగా, హైందవ మతంలో స్మార్తం గురించి, హైందవ ధర్మంలో ఉన్నటువంటి వైష్ణవం, శైవం, శక్తితత్వం, స్మార్తం గురించి ఆడియో ఫైల్స్ వినండి. తప్పకుండా వీటిపై మీకు ప్రశ్నలు వస్తాయి.